కల్లకుంట, నేను ఇప్పుడు ఈ కాంబోను క్యాప్టెన్ రెండు వాడినాక చేను బాగా ఉంది. మొన్న వర్షాలు అప్పుడు చెట్టు ముదుగు ముదుగుగాను దోమకి అంత ఆగమంగా ఉంది చేను బాగా. ఇప్పుడు వేసింది 5 రోజులు, 5 రోజుల్లో చాలా వరకు కవర్ అయిన చేను తిప్పుకుంది. దోమ తగ్గింది, ఉదరత అంత లేదు, మునుపటి అంత లేదు. అసలు ఈ గనుపు దగ్గర బాగా పడుతుంది. అసలు చూడండి ఇగో ఎట్ట పడుతున్నాయో. అంటే మీరు గతంలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇంత దగ్గర రావడం? లేదు, ఇంత ఇట్ట రాలా, ఇట్ట ఇట్ట కోసం ఇట్ట పట్టుతో నేను చూడలే. అసలు ఇదిగో చూడు, కిందనే ఇంత ఎత్తు పెరిగినాక మొదలయ్యేది. ఇది అసలు కింద నుంచే వస్తుంది పత్తి చెట్టుకు చూడండి. ఇది ఎక్కడైనా అట్లా ఇది అంటే కింద నుంచి పైదాకా బాగుంది. అసలు ఇట్ట గనుపులు అనేది దగ్గరగా వస్తున్నాయి. అవును, అంటే గనుపులు దగ్గర రావడం వల్ల ఏమవుతుందండి? ఎక్కువ గనుపులు వచ్చి సైడ్ బ్రాంచెస్, గనుపులు వస్తే నీకు ఇప్పుడు కొమ్మకి 4 కాయలు, 5 కాయలు పడ్డా కూడా కొమ్మలు ఎక్కువ కదా. అవును, కాయలు బాగుంటాయి. ఓకే, పైగా ఇది ఒకేసారి కాసే ఇత్తనం. ఓకే, అది అయితే మీరు మామూలుగా ఈ పచ్చదోమ తెల్లదోమకి, అదేవిధంగా పై ముడత కింద ముడతకి, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి, గ్రోతింగ్కి, ఇలాగ ఎన్ని రకాల మందులు కొడతారు మీరు సుమారు? క్యాప్టెన్ వాడిని వల్ల ఈ మనకి తెల్లదోమ, పచ్చదోమ, పేనబంక, మన పిన్నెల్లి, ఈ అంతా ఇప్పుడు బాగా క్లీన్గా కింద ముడతా. అసలు కాయ నీకు సైజు కానీ క్వాలిటీ కానీ బాగా వచ్చింది. ఇది వేసుకోదగ్గదే, ఇది మందు వేసుకోదగ్గ. ఒక రైతు ఇలాగ 6 రకాల డిసీజులు తగ్గడానికి ఒక రైతుకి ఎంత ఖర్చు అవుద్ది సుమారు? ఎందుకు కాదు, ఇలా వేసినప్పుడల్లా ఏది వేసినా ఎంత పెట్టేది ఏముంది, ఎకరానికి సుమారు రెండు రకాలు కలిపేస్తే 1000 రూపాయలు దాకా వస్తుంది. అదే 2 సార్లు స్ప్రే చేస్తే 2000 వద్దా? ఇది మన తక్కువ ఖర్చులో చాలా ఫలితం ఉంది దీనివల్ల. ఓకే, ఏదక్కదే ఏదక్కదే. నేను నాకు 30 సంవత్సరాలు అనుభవం. ఓకే, ఒక మన చేలో ఉన్నట్టు ఎవరి చేలు లేదా? లేదు, బ్రాంచ్లు బాగా వచ్చినాయా? బాగుంది. ఈసారి ఇప్పుడు ఇది 3వ సారి వేస్తే ఇప్పుడు ఈసారికి ఈరోజు ఈ కొడతానండి. ఎక్కడోనో ప్రవీడు, ఎక్కడోనో ప్రవీడు. ఇది ఇదేమో మెత్తనానికి, ఇదేమో దోమకి, మన పేనబంక, పిన్నెల్లి వాటికి బాగా ఉంటుంది. ఇది మట్టికి బాగా మెత్తనం, పెంపొస్తుంది చెట్టు బాగా, నూటి బాగా బలం, కాయలు అవి బాగా. ఇది ఎక్కడో అండి? ఇది వచ్చేసి మనకి ఆల్బగ్గు కంపెనీ వాళ్ళది. ఇది మనకి పచ్చదోమకి, పేనుబంకి, అదేవిధంగా పిండినల్లి పోవడానికి బాగా కంట్రోల్ అవుద్ది. మీకు బయట మార్కెట్లో వచ్చేసి ఇదే మీకు 1 ఎకరానికి 800 నుంచి 1000 రూపాయల దాకా పడుతుంది అనమాట. సో ఈ 3 డిసీజులకి, సో మనకి వచ్చేసి ఇది 250 గ్రామ్స్ వచ్చేసి 2.5 ఎకరం ఉంటుంది. అప్రాక్స్ మనకి 350 రూపాయల కన్నా ఎక్కువ పడుతుంది అనమాట. అంటే అప్రాక్స్ ఇది మనకు వచ్చేసి 350 రూపాయలు కూడా పడుతుంది అనమాట. సో దాంతోపాటు మనకి ప్రివీడ్ అనమాట. సో మనకి మెత్తదనం రావడానికి, గ్రోతింగ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి ఇది వచ్చేసి ఈరోజు మనకి 3వ స్ప్రేగా ఇక్కడ మనం స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా మనకి ఆల్రెడీ క్యాప్టెన్ న్యూట్రికాంబో స్ప్రే చేసిన తర్వాత అనమాట. చూడొచ్చు మనకి సైడ్ బ్రాంచెస్ కూడా ఏ విధంగా వచ్చిందో. సో రైతే ఆశ్చర్యపోతాడు, మనకి కింద నుంచి వస్తున్నాయన్నమాట సైడ్ బ్రాంచెస్.